Hello everyone, welcome to my channel Kavya's Crochet World. Ee roju manamu front and back post double crochet ni ela cheyalo chuddamu. So let's get started, okay? So idi red heart yarn, but meeru ee yarn aina teeskovachu, and this is the size 3.5. 4 సైజ్ కూడా కరెక్ట్గానే ఉంటుంది, బట్ నేను లూజ్గా వేస్తాను కాబట్టి ఐ థింక్ 3.5 7.5 ఇస్ ద రైట్ సైజ్ నాకు. మీరు 4 కూడా తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఫస్ట్ చైన్ వేద్దాము. 3 14 15 16 17 18 19 20. ఓకే, నాకు 20 చైన్స్ సరిపోతాయి. అండ్ చైన్ 2 డబుల్ క్రోషే కదా, చైన్ 2 3 కూడా వేస్తారు కొంతమంది, బట్ నాకు 3 ఎందుకో కరెక్ట్ కాదనిపించింది, అందుకని నేను 2 చైన్సే వేస్తాను. ఓకే, 2 చైన్స్ అండ్ జస్ట్ ప్లెయిన్ డబుల్ క్రోషే చేద్దాము. అన్ని చైన్స్ లోకి డబుల్ క్రోషే పెట్టేసారి చేసేసారి. వీలైనప్పుడు ఇక్కడ డబుల్ చైన్ డబుల్ థ్రెడ్స్ ఉన్నదే తీసుకోండి, ఎందుకంటే సింగిల్ థ్రెడ్ ఉన్నది పుల్ చేస్తే అది సాగినట్టు అయిపోతుంది అన్నమాట, అందుకని. ఓకే, సో మనం డబుల్ థ్రెడ్ ఉన్నదే తీసుకున్నాము. చైన్ అయిపోయింది, తర్వాత డబుల్ క్రోషే వేసాము. ఇప్పుడు ఫ్రంట్ పోస్ట్ అండ్ బ్యాక్ పోస్ట్ డబుల్ క్రోషెస్ ఎలా చాలా చూద్దాము. ఫస్ట్ చైన్ 2 రైస్ చేద్దాం నెక్స్ట్ రౌండ్కి. ఓకే, ఫస్ట్ ఇలా తీసుకొని చూస్తాను. ఫ్రంట్ నుంచి బ్యాక్ వచ్చి ఇది ఫ్రంట్ పోజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది బ్యాక్ పోజ్ చూద్దాం. వెనక నుంచి చూస్తున్నారు కదా, వెనక నుంచి ఇది చూడటానికి వియర్డ్గా ఉంటుంది, బట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో చూస్తూనే ఉండకండి, చెయ్యండి, దట్ వే మీకు త్వరగా వచ్చేస్తుంది. బ్యాక్ పోస్ట్, ఇప్పుడు ఫ్రంట్ పోస్ట్ చేద్దాము. ఫ్రంట్ పోస్ట్, ఫ్రంట్ ఫ్రంట్ కనిపిస్తుంది, వెనక వెనక్కి కనిపిస్తుంది. మనకి ఒక టెక్నిక్ వచ్చిందంటే చాలా బ్యూటిఫుల్గా మోటివ్స్ చేసుకోవచ్చు. సో మీరు నేర్చుకోండి, బాగుంటుంది. ఫ్రంట్ పోస్ బ్యాక్ పోస్ అంటే వెనక్కి వెళ్ళి వెనక నుంచి సైడ్ అట్లా పుల్ చేయండి. రెగ్యులర్ డబుల్ క్రోషే పుల్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్కి రావాలి, బ్యాక్ అంటే బ్యాక్కి వెళ్ళాలి.
మీకు వీడియో స్లో చేసుకోవచ్చు, యూట్యూబ్లో మీకు ఆప్షన్ ఉంటుంది కదా స్లోగా చేసుకోవడానికి, స్లోగా చేసుకొని కూడా చూడండి, స్లోగా చూసి నేర్చుకోండి. ఫ్రంట్ పోజ్, బ్యాక్ పోజ్, ఫ్రంట్ పోజ్, బ్యాక్ పోజ్. ఫస్ట్ చూసినప్పుడు చాలా కాంప్లికేటెడ్, ఇది అట్టు చేస్తుంది ఇటు చేస్తుంది ఏంటి అని అనుకుంటారు. బట్ ఒక్కసారి నీడిల్ తీసుకొని ఈ యాన్ తీసుకొని స్టార్ట్ చేస్తే అదే వచ్చేస్తుంది, చాలా ఈజీ. అసలు ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ అయింది అనిపించిందా అని అనిపిస్తుంది, బట్ ఇది చాలా ఈజీ. చూసారా ప్యాటర్న్ ఎలా వచ్చిందో? ఇదే మీరు క్యాప్స్ చేస్తారు కదా, క్రోషే క్యాప్స్, దానికి కూడా బాగుంటుంది. చూసారా ఎంత క్యూట్గా ఉందో? ఫ్రంట్ అండ్ బ్యాక్ రిడ్జెస్ కనిపిస్తున్నాయి ఎంత బాగా మీకు, పైకి కిందకి పైకి కిందకి, ఇలా క్యూట్గా ఉంటుంది. క్యాప్ అంటే క్యాప్ చేయడం కూడా ఈజీ దీంతో. బట్ ముందు ఇది నేర్చుకోండి, ఇది నేర్చుకున్న తర్వాత మీరు మీకు ఏ షేప్స్లో కావాలన్నా ఆ షేప్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. క్యాప్స్ చేసేటప్పుడు డిఫరెంట్ ప్రాసెస్, మరల్ క్రోషే అండ్ బ్యాక్ పోస్ట్, డబుల్ క్రోషే, ఫ్రంట్ పోస్ బ్యాక్ పోస్, ఫ్రంట్ పోస్ బ్యాక్ పోస్ట్, సో చాలా బాగుంటుంది. మీరు ఇంకా కావాలంటే యూట్యూబ్లో ఎంబోస్డ్ లీఫ్, క్రోషే లీవ్స్ అని వెతకండి, లేదా ఎంబోస్డ్ డిజైనింగ్ అని వెతకండి క్రోషేలో, చాలా బాగుంటుంది. ఇదే ఫ్రంట్ పోస్ట్ బ్యాక్ పోస్ట్ మెథడే యూజ్ చేస్తారు అన్నిటికీ. అండ్ నేను కూడా వీలైతే పోస్ట్ చేస్తాను ఇంకా వీడియోస్ దీని మీద, ఏమైనా డిజైన్స్ లాగా. బట్ ఫర్ నౌ ఇదైతే ఫ్రంట్ పోస్ట్ అండ్ బ్యాక్ పోస్ట్ డబుల్ వీడియోస్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ హోప్ఫుల్లీ ఎంజాయ్డ్ దిస్.